మోషన్ కూర్చోడానికి. బాత్రూంలో ఎంతసేపు ఉంటున్నారు అది ఇంపార్టెంట్. చాలామంది 15-20 నిమిషాలు కూర్చుంటారు బాత్రూంలో మోషన్ ఫ్రీ కావడానికి. యాక్చువల్గా మీరు హెల్దీయా కాదా ముందు రోజు, అంటే గడచిన 24 అవర్స్లో మీరు హెల్దీ ఫుడ్ తిన్నారా, నిజంగా హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నారా లేదన్నది ఈరోజు పొద్దున్న తెలుస్తుంది. అక్కడే మీరు మోషన్కి డెఫికేషన్, అదే ఎవాక్యుయేషన్ చేసుకునే దానికి, మల విసర్జన చేయడానికి ఎంత టైం తీసుకున్నారన్న దాన్ని బట్టే చెప్పచ్చు. మీరు ఎక్కువ టైం తీసుకున్నారంటే అయిపోయినట్టే, ముందు రోజు సరిగ్గా ప్రాపర్గా లేనట్టే, మీ డైజెస్టివ్ సిస్టమ్ని మీరు ఇరిటేట్ చేశారు, మీ ఓన్ డైజెస్టివ్ సిస్టమ్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదని అర్థం. సో ఇట్ మలబద్ధకం మొదలైపోతుంది. మలబద్ధకం మొదలైతే చాలు, ఇంకా మీకు ఏ ప్రాబ్లం కావాలంటే ఆ ప్రాబ్లం రెడీ అయిపోతూ ఉంటుంది. ఈ మలబద్ధకం నుంచి ఎలా బయటపడాలి? రెగ్యులర్గా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ ఉంచుకోవడం, హరి వరి కర్రీ ఈ మూడు తగ్గించుకోవడం, అలాగే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం, వాటర్ ఎక్కువ తాగడం, ఇవన్నీ రెగ్యులర్ మనం రెగ్యులర్ చేయాల్సినటువంటి పనులు. లైఫ్ స్టైల్, ఇది బేసికల్గా లైఫ్ స్టైల్ హ్యాబిట్ అనే ముందు నుంచి చెప్తున్నాం. మోషన్ కోసం ఎక్కువ టైం వెయిట్ చేయొద్దు. బేసికల్గా యాక్చువల్గా మోషనే నిద్ర లేపాలి మిమ్మల్ని. నిద్ర లేకపోతే, నిద్ర లేపలేదనుకోండి, మీరు చేయాల్సిన పని ఒక తమలపాకు తీసుకొని దాని మీద ఒక 2-3 స్పూన్ల ఆముదం, మంచి ఆముదం, వంట ఆముదం, బ్లాక్ కలర్లో ఉంటుంది, జాగ్రత్తగా ఇది వాడండి. బయట ఇప్పుడు మెడికల్ షాపుల్లో రిఫైన్డ్ కాస్టర్ ఆయిల్ దొరుకుతుంది, ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఎల్లో కలర్ ఉంటుంది, అది కాదు, అది పనిచేయదు, బాటిల్ లాగినా ఏం కాదు. మీకు గానుగ దగ్గర ఆముదం గింజలు గ్రైండ్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఆముదం ఉంటుంది, కొంచెం కాస్ట్లీ ఉంటుంది, చాలా చిక్కగా దొరుకుతుంది, చాలా ఘాట్ ఎక్కువ అది. సో అటువంటి ఆముదం ఒక 2-3 స్పూన్లు మినిమం స్టార్ట్ చేసి 2-3 స్పూన్ల ఆముదం వేసి దానికి, అంటే డైరెక్ట్గా తీసుకుంటే ఏం కాదు, ఆ ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకోవడం కష్టం అవుతుంది, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అలా కూడా రావచ్చు. అందుకని దానికి కొంచెం తేనె కలిపారనుకోండి, 1-2 స్పూన్ తేనె కలిపడం నష్టమేం లేదు. యాక్చువల్గా అక్కడ ఎఫెక్ట్ ఏమో ఆముదంతో ఉంటుంది, దాన్ని నాకేసేయాలి. మరి తమలపాకు ఏం చేయాలి? పడేయాలండి. ఓకే, నాకేసి ఆ తమలపాకుని పడేయండి. పడేసి కొంచెం హాట్ వాటర్ తాగండి. ప్రతి 5-10 నిమిషాలకి మీరు హాట్ వాటర్ తాగుతూ ఉంటే మీకు మోషన్ స్టార్ట్ అవుతాయి. మోషన్ మీకు బాడీలో ఉన్నటువంటి కండిషన్ బట్టి, మీ బాడీలో ఉండేటువంటి వాత పిత్త కఫ ఉండేటువంటి త్రిదోషాలు వాటి బ్యాలెన్స్ని బట్టి, వాటి యొక్క ఇంబ్యాలెన్స్ని బట్టి మీకు ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. బాగా స్లగ్గిష్ నేచర్ ఉందనుకోండి, చాలా సంవత్సరాల నుంచి కాన్స్టిపేషన్ బాగా, కొంతమందికి గడ్డలు గడ్డలు వస్తుంటాయి, గట్టిగా వస్తుంది, చాలా గట్టిగా వస్తుంది, ముక్కితే కానీ అది కూడా రాదు, ఉండలు ఉండలు వస్తాయి వాళ్ళకి. అటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి 1-2 స్పూన్లు సరిపోదు, 4-5 స్పూన్లు వేయాల్సి ఉంటుంది. కొంతమందికి చాలా సెన్సిటివ్ ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్, అటువంటి వాళ్ళు 1/2 స్పూన్ వేసుకుంటేనే చాలు, వచ్చేస్తూ ఉంటుంది. ఈ ఆముదం వాసన పడదు మాకు అనుకున్న వాళ్ళకి రాజయోగ విరేచనం అని చెప్పి ఒకటి ఉంటుందండి, అంటే ఇది రోజు చేయడానికైతే పనికిరాదు. ఈ రాజయోగ విరేచనం అని ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, అట్లీస్ట్ వారానికి ఒకసారి మినిమం చేయండి, ఎందుకంటే దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. వారానికి ఒకసారి 2 సార్లు మనం చేయడం ఉంటుంది. దీనికి ఏం చేస్తారంటే, మనకు కావాల్సిన పదార్థాలు బియ్యం, మామూలు బియ్యం, వైట్ రైస్ అనే పర్లేదు, బ్రౌన్ రైస్ అయితే ఇంకా బెటర్, బియ్యము, పటిక బెల్లం, ఈ మిశ్రీ అని అంటుంటారు చూసారా, సో ఆ పటిక బెల్లం, ఎండు గులాబీలు, ఈ గులాబీ పూలు ఉంటాయి కదా, దాని రేకులు ఫ్రెష్ తీసేసి ఎండలో పెట్టేసారనుకోండి మీరు, బాగా ఎండిపోతాయి. అటువంటివి ఒక డబ్బాలో పెట్టుకోండి. ఈ ఎండు గులాబీలతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకొక వీడియోలో నేను చెప్తాను దాని బెనిఫిట్స్ ఏంటన్నది. సో ఎండు, ఈ మూడు వస్తువులు కావాలి, బియ్యము, పటిక బెల్లం, ఎండు గులాబీలు, ఇవి ఈక్వల్గా అంటే ఒక 30 గ్రామ్స్ తీసుకోండి. ఎండు గులాబీలు ఎక్కువ వస్తాయి 30 గ్రామ్స్ అనేసరికి, ఇవి తీసుకొని దీన్ని ఒక 1/2 లీటర్ పాలలో బాగా వండాలి. వండితే ఏమవుతుంది? పాయసం అవుతుంది కదా, ఎందుకంటే బియ్యం వేసాము మనము, ఈ పటిక బెల్లం వేసేసరికి ఆటోమేటిక్గా చక్కెర పొంగల్ అవుద్ది. సో దీన్ని బాగా వండాలి, ఆ ఎండు గులాబీలు కూడా బాగా కలిసిపోతాయి దాంట్లో.
కలిసిపోయిన తర్వాత ఈ పాయసం రెడీ చేసుకొని దానికి 30 ml నెయ్యి కలపండి. ఆవు నెయ్యి అయినా పర్లేదు, ఆవు నెయ్యి అయితే ప్రశస్తం, మీకు ఒరిజినల్ దొరికితే, లేకపోతే గేదె నెయ్యి అయినా పర్లేదు. సో ఈ నెయ్యి కలిపి తినండి. ఇది పొద్దున్నే చేసుకోవాలి, ఎర్లీ మార్నింగే. ఇది తీసేసుకున్న తర్వాత ఈ మిక్చర్ 1 గంట వెయిట్ చేయండి. గంట వెయిట్ చేసి చన్నీళ్ళు తాగాలి, గ్లాస్ చన్నీళ్ళు తాగండి, మోషన్ అవుతుంది. మళ్ళీ చన్నీళ్ళు తాగండి, మోషన్ అవుతుంది. ఎన్నిసార్లు చన్నీళ్ళు తాగితే అన్నిసార్లు మోషన్ అవుతూనే ఉంటుంది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందుకే దీన్ని రాజయోగ విరేచనము అని అంటారు. మీకు ఫ్రీ అయిందా, ఫస్ట్ ఏమో మ్యాటర్ వస్తుంది, తర్వాత సెమీ సాలిడ్ వస్తుంది, ఆ తర్వాత లిక్విడ్ అయిపోయింది, మొత్తం వాటర్ లాగా పోతుంది, ఇంక లేదంటే క్లీన్ అయిపోయినట్టు, మొత్తం మీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం క్లీన్ అయిపోయినట్టు. అప్పుడు మీరు 1 గ్లాసు వేడి నీళ్ళు తాగండి, స్టాప్ అయిపోతుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్గా చేయడం కొంచెం కష్టం, కానీ చేసుకోగలిగితే మీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా క్లీన్ కావడంతో పాటు స్ట్రెంగ్త్ అవుతుంది, స్ట్రాంగ్గా తయారవుతుంది, లివర్ డీటాక్స్ అవుతుంది. ఇది చేయడం వల్ల లోపల ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా, గ్రీన్ బ్యాక్టీరియా అని మనం అంటామో, గ్రీన్ బ్యాక్టీరియా ఇంకాస్త ఎఫెక్టివ్గా పెరుగుతుంది. వాటికి ఫుడ్ ప్రాపర్గా దొరుకుతుంది, అవి ఇంకా ఫ్లేరప్ అవుతాయి, ఎక్కువ పెరుగుతాయి. హెల్దీ బ్యాక్టీరియా పెరిగితే మనకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, కోలన్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా ఉంటాయి, లివర్ స్టిమ్యులేట్ అవుతుంది. ఒకటేసారి ట్రీట్మెంట్ తీసుకుంటూ అటు లివరు డీటాక్స్ కావాలి, ఇటు డైజెస్టివ్ సిస్టమ్ డీటాక్స్ కావాలి, ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ కావాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలి, దీంతోపాటు జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ అరోమా మనకు బాడీలో వచ్చాడు, బ్రీతింగ్ కావచ్చు, స్వెటింగ్ కావచ్చు, ఇది కూడా ఆరోమాటిక్ స్మెల్ వస్తూ మన జనరల్ హెల్త్ ఇంప్రూవ్ కావడం అనేది అద్భుతమైనటువంటి రెమెడీ. ఇది ఇది చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి కొంతమందికి 30 గ్రామ్స్, కొంతమందికి 40 గ్రామ్స్ కూడా వాడాల్సి ఉంటుంది, కొంతమంది 20 గ్రామ్సే సరిపోతాయి. ఆ బియ్యం ఆ క్వాంటిటీ అన్నీ ఈక్వల్ తీసుకున్నాం కదా, అవి వాడాల్సి ఉంటుంది. ఈవెన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని వాడవచ్చు, ఎందుకంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంది కాబట్టి ఇది వాడవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. Thank you.